పదేళ్ల చరిత్ర కలిగి ఉన్న జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ స్కూల్ మూసివేత దశగా ఎయిడెడ్ పాఠశాలలు విలీన ప్రక్రియ వేగవంతం చేసిన విద్యాశాఖ జ్ఞానాపురంలోని రోడ్డెక్కిన విద్యార్థులు తల్లిదండ్రులు విశాఖలో ఆర్సీఎం స్కూళ్ళు పలు మిషనరీ స్కూళ్ళు ఎయిడెడ్ పాఠశాలలు గత కాలపు జ్ఞాపకాలు మిగిలిపోతున్నాయి ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇవి ఒక్కొక్కటిగా మూతవేసే దిశగా పయనిస్తున్నాయి సర్కారు తొందరపాటు నిర్ణయానికి దశాబ్దాల పైగా సేవలందిస్తున్న ఈ పాఠశాలలు బలైపోతున్నాయి మరోవైపు ప్రభుత్వం కూడా ఎయిడెడ్ విద్యా సంస్థలని విలీనాన్ని వేగవంతం చేసింది ఒక పక్క హైకోర్టులో కేసు నడుస్తుండగానే ఈ ప్రక్రియ హడావిడిగా పూర్తి చేస్తుంది అందులో భాగంగా జ్ఞానాపురం ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్ పాఠశాల కనుమరుగవుతున్నది ఇక్కడ పనిచేస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ ద్వారా బదిలీ చేస్తున్నారు అదే సమయంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేరాలని లేదా టీసీ తీసుకొని వెళ్ళిపోవాలని పాఠశాల వర్గాలు చెబుతున్నారు నవంబర్ మొదటి వారం కల్లా విద్యార్థులంతా వెళ్ళిపోవాలని చెప్పడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు తల్లిదండ్రులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు జ్ఞానాపురం మెయిన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు పాఠశాల ఆవరణలోనే ఆందోళన చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారులను సెయింట్ పీటర్స్ పాఠశాల ప్రతినిధులతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని వివరించారు ఈసారి గెలిపించాం మేము.
వచ్చినప్పటికీ మన ఫాదర్స్ సిస్టర్స్ మా డిప్యూటీ ఈవో అండ్ మా ఆఫీస్ స్టాఫ్ నుంచి వచ్చినటువంటి ఎక్స్టెండర్స్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్య ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు పేరెంట్స్ మాట్లాడడం జరిగింది. ఇది ఓన్లీ ఎయిడెడ్ స్కూల్ విలీనం ప్రక్రియ సంబంధించి పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇవాళ పాఠశాలలో సీక్రెట్ స్కూల్ పాఠశాలలో టీచర్స్తోని మన పేరెంట్స్ని మా సంబంధిత పాఠశాల యాజమాన్యము మీటింగ్ కండక్ట్ చేశారు పేరెంట్స్ దగ్గర నుంచి బిల్డింగ్ తీసుకోవడానికి. వీటి మీద మనకి బిల్డింగ్ అయిన వాళ్ళకి మాత్రమే పంపిస్తాము లేకపోతే లేదు అన్నట్టుగా కూడా మనకు వచ్చే జీవన ప్రాప్తి ఇవ్వడం మనం తెలియజేయడం జరిగింది. దీని మీద పేరెంట్స్ ఏమో ఈ స్కూల్కి 1500 మంది పిల్లలు ఉంటున్నారు, 18 మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే మేమందరము దూరంగా వెళ్ళవలసి వస్తుందండి, మాకు స్కూల్ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో పేరెంట్స్ అందరూ కూడా తెలియజేశారు. ఆ ప్రాప్తికి మేము మా డైరెక్టర్ ఆఫీస్ వాళ్ళకి మా అగ్రత డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి కూడా ఈ విషయాన్ని మేము రిపోర్ట్ పంపిస్తున్నాము. రిపోర్ట్ అయిన వెంటనే వచ్చిన వెంటనే మేము ఇది ఇచ్చేస్తాము. అందరూ కూడా పిల్లల్ని భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మేము ఏది కూడా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తాము. స్కూల్స్ లో ఉండే టీచర్లందరూ కూడా సాలరీ ఇస్తుంది, గవర్నమెంట్ సాలరీ ఇస్తుంది. మీరేమనుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్లో చదువుతామని నా కొడుకు ఫీజు కడతా ఉన్నాను ప్రైవేట్ మేనేజ్మెంట్ అనుకుంటారు, కానీ ఇది తేడా ఉంది. ఇక్కడే గవర్నమెంట్ అందుకనే ఏదైతే ఇలాంటి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో దాంట్లో గవర్నమెంట్ టీచర్లు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమంటే మీ బిల్డింగ్లు గవర్నమెంట్కి అప్పచెప్పండి, అప్పచెప్తే కంప్లీట్గా గవర్నమెంట్ ఏమైనా నడుపుతుంది స్కూల్స్ అన్నీ కూడానా. అదే గవర్నమెంట్ టీచర్లు అక్కడ ఉంచి ఎక్కడ ఏమి కదలకంట నడుపుతుంది అని చెప్పేసంటే మేనేజ్మెంట్ ఏమో ఈ మేనేజ్మెంట్ వారు మీకు తెలియకంట స్కూల్ మూసేస్తున్నామని అంటే ఇది గవర్నమెంట్కి తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్లో విద్యార్థులు లేరు, కానీ గవర్నమెంట్ టీచర్లు మాత్రం వెళ్తా ఉన్నారు, అక్కడ పని లేకుండా శాలరీ అందుకుంటారు. ఈ స్కూల్ మాత్రం ఇది క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ కాబట్టి సుమారు 1500 మంది విద్యార్థులకు చదువుతున్నారు రెండు స్కూల్స్ లో కూడా. ఇది గవర్నమెంట్కి తెలియదు. గవర్నమెంట్ మరి యూనిఫామ్ ఇస్తుంది కదా, మాకు అమౌంట్ ఇస్తుంది కదా, గవర్నమెంట్ తెలియదు కదా అని చెప్పి మీరు అడగచ్చు. మ్యాపింగ్ చేసిన ప్రతి స్కూల్ కి కూడా డబ్బు పంపిస్తుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే చదువుతున్న పిల్లలకు కూడా, చైతన్య స్కూల్స్ లోని నారాయణ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు కూడా అమౌంట్ ఇస్తా ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పింది. ఇప్పుడు ఈ విషయాన్ని నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఈ స్కూల్ ని ఎక్కడ కూడా కదలనివ్వకుండా ఈ స్కూల్ ఇక్కడే ఉంచి ఆ టీచర్లు కూడా ఇక్కడే పనిచేసేలాగా ఏం చేస్తానని చెప్పి మీ అందరు కూడా పాటిస్తా ఉన్నారు. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.